తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీలో కొందరు సీనియర్లు పోటీ చేయడానికి సుముఖంగా లేరని మరికొందరు పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ క్రమంలో డీకే అరుణ కూడా రాజ్ గోపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు ఈ విషయంపై గురువారం డీకే అరుణ పత్రికా ప్రకటనను విడుదల చేశారు తాను హస్తంగూటికి చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కొందరు కాంగ్రెస్ నేతలు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని డీకే అర్ణ మండిపడ్డారు బీజేపీ జాతీయ నాయకత్వం తన్ను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని మోదీ నాయకత్వంలో పనిచేయడానికి అదృష్టం ఉండాలన్నారు కనీసం తన స్పందన లేకుండా వార్తా కథనాలు రాయడం సరైంది కాదని డీకే అరుణ మండిపడ్డారు తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరిచ్చారు అంటూ కాంగ్రెస్లో తన చేరికపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ప్రశ్నించారు తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ హెచ్చరించారు ఇటీవల తెలంగాణ బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు గత కొంతకాలంగా ఆయన బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ క్రమంలోనే బీజేపీ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బీజేపీని వీడి మళ్లీ హస్తంగూటికి చేరనున్న రాజ్ రెడ్డి రాజీనామా అనంతరం బీజేపీపై రాజ్ గోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదన్నారు రాజ్ గోపాల్ ఏదో ఊహించుకుని పోతే అక్కడ ఇంకేదో జరుగుతుందని అందుకే కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరే అవకాశం వచ్చింది అన్నారు ఆయన తనలాగే చాలా మంది నేతలు కూడా బీజేపీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని అన్నారు ఈ నేపథ్యంలో డీకే కేరణపై వస్తున్న రూమర్స్ పై ఘాటుగా స్పందించారు డి కేరణ